సాధ్యలేదన్నమాట. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగం తలపెట్టారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఫామ్ హౌజ్లో మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం కేసీఆర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం పనులను బుధవారం పరిశీలించారు. సిద్దిపేట జిల్లా మరికూర్ మండలం ఎర్రపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 21 నుంచి 25 వరకు యాగం నిర్వహించడానికి వేద పండితులు నిర్ణయించారు. మూడేళ్ల కిందట ఇక్కడే ఆయుత చండీ యాగం నిర్వహించిన కేసీఆర్ గతేడాది రాజశ్యాముల యాగం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించిన ఆయన తాజాగా సహస్ర చండీ మహాయాగానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శృంగేరి పీఠం పండితులు శశాంక్ శర్మ, గోపికృష్ణ శర్మ ఆధ్వర్యంలో యాగ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఫామ్ హౌస్ లో 10 రోజుల క్రితం యాగం పనులకు అంకురార్పణ జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఫామ్ హౌస్ కు చేరుకున్న కేసీఆర్ పనులు వేగిరం చేయాలని సూచించారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ యాగానికి 200 మంది ఋత్విక్లు హాజరవుతుండగా వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. యాగం పనులను తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన శర్మ, శృంగేరి పీఠం పండితులు ఫణి శశాంక శర్మ, గోపికృష్ణ శర్మ పర్యవేక్షిస్తున్నారు. యాగానికి సంబంధించి కేసీఆర్ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు, సలహాలు తీసుకున్నారు. ఈ యాగానికి సందర్శకులను అనుమతించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.